శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ శ్రీగురు దత్తాత్రేయ నమ దానము ధర్మము రెండు విధాలు అందరూ అడుగుతుంటారు దా అదే వ్యత్యాసము అని దానం అంటే వాడికి సంబంధించింది వాడి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవటం అనమాట ఇంకొక అడగాల్సిన పని లేదు అది దానం వాడికి సంబంధించిన పదార్థం మీద ధర్మం అంటే ఇంకొకరికి అధికారం ఉండేటువంటి పదార్థం మీద సంప్రదించి ఉంటే తల్లిదండ్రులతో భార్యాభర్తలు భార్యాభర్తలతో పిల్లలతో క్రమంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా ఇచ్చేటువంటిది ధర్మం ఇవి కొంచెం తేడా ఉంది అటు ఇటు ఒక పారి ధర్మం అంటారు ఒక దానం అంటున్నారు అంటే త్యాగంతో చేరినటువంటిది అంటే ఇంకొకరిని తక్షణం రక్షించాలా ఇంకొకరికి ఇవ్వాలా అన్నప్పుడు అది ఎవరిని అడగాల్సిన పని లేదు తన భోజనం కూడా ఇచ్చేసుకోవచ్చు ఇంకొకరికి ఇక ధర్మం అంటే ఇంకా ఇంకొకరికి భోజనం ఇవ్వాలన్నప్పుడు ఇంకొకటికి పెట్టాలన్నప్పుడు తన భార్యదైతే తన పిల్లలదైతే తన తల్లిదండ్రులైతే వాళ్ళని అడిగి వాళ్ళ సొత్తు కదా అది వాళ్ళకి సంబంధించింది వాళ్ళని అడిగి ఇవ్వాలా నీది కూడా ఇవ్వచ్చా నేను దానం దా ధర్మం ఇవ్వచ్చా అని అడగాలట ఒకవేళ నీదే అయినప్పుడు మాత్రమే అది కేవలం దానం ఇది చేసే ఇష్టం నీ ఇష్టం అనమాట చూసారు ఎంత వ్యత్యాసం ఉంది సొంతంగా నీ కంట్రోల్లో ఉండేటువంటిది నీ ఇష్టం వచ్చినది ఒకటి ఇంకొకరి కంట్రోల్లో సగం నీ కంట్రోలు సగం ఇంకొకరి కంట్రోల్లో ఉండేదాన్ని వాళ్ళని సంప్రదించి చేయాలని అన్నమాట అది ఇకపోతే మంచి కార్యం చేసేటప్పుడు మీనము మేషము చూడకూడదు తక్షణం చేసేసేలా ఎవరైనా వచ్చాడు వచ్చాడనుకోండి ఆయన చూసి ఏమిటయా నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు నువ్వు పనికి వెళ్ళవచ్చు కదా అట్లంతా మాట్లాడకూడదు మనం ఇవ్వకోకుండా ముందుకు రా వచ్చేసే కథ కావాలంటే ఒకవేళ నిజంగా వాడు ఏ ఏది బాధతో ఉన్నాడో తెలీదు అనిపిస్తుంది మనకు అది మనం నిర్ణయించలేము కూడా మనం అందుకని మనం దేనిని నిర్ణయించేది భగవంతుడు నిర్ణయిస్తారు కానీ మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూసేటువంటి ఒక భిక్షను తీసుకునే వాళ్ళని చూస్తే వాళ్ళే లేవాదేవి కూడా చేసేవాళ్ళు కూడా దండి ప్రపంచంలో వాళ్ళే వడ్డీకి ఇస్తుంటారనమాట ఎంతోమంది ఒక రూపాయి ఇస్తే ఢిల్లీలో తిడతారు ఏం ఐదు రూపాయలు క్యారేరే ఫైవ్ రూపీస్ దేవు టెన్ రూపీస్ దేవు సినిమాకి జానా టీ పీనా అట్లంతా అడుగుతారు భయం అవుతుంది మనకు ఏంటో ఎట్లా తిడతారు వీళ్ళంతా అని చెప్పేసి ఇకపోతే టేప్ రికార్డులు ఇట్టుకొని పాడేవా పెట్టుకొని పాడేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు సొంతంగా పాటరు నొక్కు నొక్కుతారు అదే పాడుతుంది ఇటీ మనం డ్రామాల్లో కానీ సినిమాల్లో కానీ చూసి వచ్చి ఈ హాస్యం నేను చెప్తున్నాను అట్లా అనుకోకండి మీరు ఏదో స్వామీజీ ఎక్కడో చూసారేమో అని అబ్బే అట్లా కాదు నిజంగా చూశారు నిజంగా ఢిల్లీలో వెళితే మీకు తెలుస్తుంది అందుకని ఎవరు మంచివాడో ఎవడు గుడ్డివాడో ఎవరు చెవుటివాడో ఎవరు అవిటివాడో మనకు తెలియటం అనేది ఒక్కొక్క సందర్భంలో అట్లా నిజంగా మనం తెలుసుకొని చేయాలంటే పరీక్షించి కూడా చేయవచ్చు కదా కానీ అప్పుడు మాత్రం మనం వెనకేటి వేయకూడదు చేసేయాల్సిందే అందుకని అన్నదానం చాలా విశేషమైంది అన్నదానం ఇంక ఏది దానం ఇచ్చినప్పటికి కూడా అది ఇది కాలేదు ఇది ఇవ్వలేదు ఇది బాగలేదు ఇంకా ఇస్తే బాగుండి అంటారు అన్నదానం ఇస్తే అబ్బా చాలంటారు అందుకని ఇక్కడ ధర్మకార్యేరతో భూత్వ వృష్టి కురుష్వభో అంటే నిత్యము ధర్మకార్యమందు నిజంగా ఆసక్తి కలవాడే ఎవరైనా ఏదైనా అడిగినా ఒక్క క్షణంలో అప్పటికప్పుడే దానం చేయమని అర్థం ఇది అంటే నిజంగా ధర్మకార్యంలో నీకు శ్రద్ధ ఉంది అన్నప్పుడు నువ్వు నువ్వు చేయాల్సిందే దానం చేయాల్సిందే దానికి ఉదాహరణకు మనం బా మహాభారతంలో ఒక చిన్న చిన్న కథ అది చాలా చిన్న కథ ఒకరోజు పాండవులంతా కూడా ఒక చోట వనంలో అందరూ హాయిగా మాట్లాడుకుంటున్న రాజ్యం దొరికింది వాళ్లకు కృష్ణ కృపతో కౌరవులు తనాశనం అయిపోయినారు బాగానే ఉన్నారు ఈ సందర్భంలో ఒక బ్రాహ్మడు వచ్చాడు పాపం స్వామి నా కూతురు పెండ్లి మహాప్రభు ధర్మరాయ నాకేమైనా ఇప్పించు నువ్వు రేపే ముహూర్తం పెట్టుకున్నా నేను నాకేదైనా ఏదైనా ధనాన్ని ఇప్పించు నువ్వు అని రేపు ముహూర్తం పెట్టుకున్నావా రేపు పదకొండు గంటలకు పెట్టుకున్నావా అయితే రేపు ఎనిమిది గంటలకు వచ్చి తీసుకోపోయేమైనా అంట అంటూనే పక్కలో భీముడు ఉంటాడు ఒక్క గల్త్ ఎగురుతాడు ఎగిరి విజయశంఖం గట్టిగా పూరించాడు విజయశంఖం పూరించేది ఎప్పుడంటే యుద్ధం అంతా అయిన తర్వాత జయం అయిన తర్వాత విజయశంఖం పూరించేది ఊరూరికి విజయశంఖాన్ని పూరించకూడదు చాలా ఆశ్చర్యమవుతుంది ధర్మరాయక్ ఇదేంట్రా ఇట్ల బోరిస్తున్నాడు ఇట్లా గట్టిగా శంఖానాదం చేస్తున్నాడు విజయశంఖం తీసుకున్నాడు నీకేం వచ్చింది అన్ని అలంకారాలు చేయించేసా మొత్తం అన్ని అశ్వాలంతా బయటకు వచ్చాయి గజాలంతా బయటకు వచ్చాయి ఏంటి ఏం యుద్ధం నుంచి వచ్చినట్టు కనపడుతుంది చూస్తే ఏమిటి సంతోషం చాలా సంతోషపడుతున్నావు ఏమైంది ఇప్పుడు సంతోషానికి ఏమి కారణం నా సంతోషానికి పట్టలేనంత కారణం ఉంది అన్నగారు అంటాడు ఏ నీకు అంత అంత సంతోషం పట్టలేనంత నీకు సంతోషమైందని ఇప్పుడే ఈ గంటసేపు ముందు నాకు చాలా ఆనందమైపోయింది నాకు ఇక చూసుకోండి చాలా సంతోషం ఏం సంతోషం అది చెప్పు ఏం లేదు ఇప్పుడు ఒక బ్రాహ్మడు మీ దగ్గరికి వచ్చాడు వాడు పిల్ల పెండ్లిని దానం అడిగాడు రేపు రమ్మన్నారు అందుకని మా అన్నగారు రేపటి వరకు క్షేమంగా ఉంటారని నేను విజయశంకాన్ని పూరించాను అంటే రేపటి వరకు మీరు క్షేమంగా ఉంటారు ఏమీ కారు మీరు చెప్పిన మాట వింట చేయాలి కదా అందుకని రేపటి వరకు మీ మనస్సు బాగానే ఉంటుంది మీరు చేస్తారు దాను మీరు బతికే ఉంటారు అన్నప్పుడు ఇది ఇండైరెక్ట్గా అర్థమైపోయింది ధర్మరాయకు ధర్మరాజుడికి చాలా ఇన్సల్ట్ కూడా అయిపోయింది లోపల పాపం అరే ఎంత ఎంత చేశా నేను నిజమే రేపటి వరకు నేను ఎక్కడుంటాను ఉంటానో ఉండనో నాకేం తెలుసు మంచి కార్యం చేయాలన్నప్పుడు తక్షణం చేయాల ఆ బ్రాహ్మణుని పిలిపించండి ఇప్పుడే దానం ఇచ్చేస్తాడు రేపటి ఎట్లా దానం ఇవ్వాలి కదా రేపిచ్చిన ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడే ఇచ్చేస్తామని ఇచ్చేయాల ఇచ్చేసాడట అంటే భీముడు దగ్గర ఉండి ఇండైరెక్ట్గా నేర్పించాడు ఈ పాఠం దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది మంచిది అనుకున్నప్పుడు సంకల్పం చేసినప్పుడు ఇచ్చేసేయాల ఏదో మంగళార్థి వేసినప్పుడు పది రూపాయలు నోట్ వచ్చిందనుకోండి తక్షణం మళ్ళీ లోపల వేసుకొని ఒక రూపాయి తీయకూడదు వేసేసేలా లేకపోతే ముందుగానే తీసి పెట్టుకోండి ఒక ఒక్క రూపాయి రెడీగా ముందుగానే ఇది మంగళారతి వస్తుంది తెలుసు కదా నీకు ఏ అంత అవసరపడేది ఏ ఒక్కవేళ పది రూపాయలు వంద రూపాయలు ఆ వేళ వేస్తే ఏమవుతుంది నీకు సంకోచించకూడదు ఒక మంచి పని చేసేది తక్షణం చేసేసే ఇలా ఒకటి చెడ్డది చేయాలన్నప్పుడు నువ్వు నిదానంగా రేపు చేస్తానే వేయడం మీద కోపం వచ్చింది అనుకోండి కోపం వచ్చినప్పుడు రేపు వెళ్ళి వాడిని తిడదామని అని చెప్పాలి మీరు అప్పుడు నీకు తగ్గుతుంది అందుకని స్వా స్వామి చెప్పడప్పుడు చెప్తుంటారు కోపం వస్తే వంద ఎంచుకోండి మీరు ఒకటి రెండో మూడో నాలుగు ఐదు పది వంద అప్పుడు కోపం తగ్గుతుంది మంచిది చేయాలనుకోండి తక్షణమే చేసేసేయండి వెళ్ళి రేపుని పోస్ట్ పోన్ చేయొద్దండి పని సోమవారితనం అయిపోతుంది చెంచలం కూడా వస్తుంది ఏది దానం చేయాలనుకున్నారో తక్షణం ఇమీడియెట్గా చేసేసేయండి దానం రేపు అనకూడదు పాడైపోతుంది పని భేదాత్ ఏకమేవ పరం పదం బహుదా బహుభిర్మార్గై ము ప్రతిపాదితం ముని ప్రతిపాదితం అంటే ఈ పరతత్వం ఉందే ఉన్న పరతత్వం ఒకటే అయినప్పటికీ కూడా అంటే వినేవారి యోగ్యతను బట్టి ఆ యునో వినే అటువంటి వాళ్ళ యోగ్యతను తేడాలు బట్టి దాని అనేక రకాలుగా అనేక మార్గాలుగా మునులు ప్రతిపాదించారు అంటే వాళ్ళ వాళ్ళ యోగ్యత అనుసరించి వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా కూడా బోధిస్తూ వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతవరకు ఆ పరతత్వ ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎంతవరకు గ్రహించగలరు ఏ స్థాయిలో ఏ విధంగా వాళ్ళకి చెప్పితే బాగా ఉంటుంది అని వేరే వేరే మార్గాలతో వివరించుకొని వెళ్ళారు అంత మాత్రాన సత్యమేది సత్యమేది సత్యం ఎక్కడ ఒకటే సత్యం కావటానికి అవుతుంది కదా అని మనం అనుకోవటం కాదు అనేక మార్గాలతో సాధించబడినటువంటిది దానికి ఒక చిన్న ఉదాహరణ మైత్రేయ మహర్షి అనేటువంటి వారు ఉండేవారు వజ్రాంగ మహారాజు అప్పుడప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళేవాడు సత్సంగానికి వెళ్ళేవాడు పూర్వకాలంలో మహారాజులు సత్సంగం ప్రతిరోజు చేయక తప్పదు చర్చ చేసేవారు వేద వేదాంతాలను చర్చించే జనాన్ని పిలిపించి సత్సంగాన్ని జయించేవారు వేదాంత విచారాలని చర్చించేవారు అంటే కేవలం విలాహసాలతో రాజ్య విస్తరణతో మాత్రమే ఉంటున్నారేమో అనుకోకూడదు నిజమైనటువంటి రాజు నిజమైనటువంటి చక్రవర్తి ప్రజలకు కేవలం విలాస భోగభాగ్యాలే కాక ఆధ్యాత్మిక స్థితి కూడా తమ యొక్క గురువులతో తమ యొక్క ఉత్తములైనటువంటి మహాత్ములతో పిలిపించి లేక వాళ్ళ దగ్గరే వెళ్ళి వెళ్ళి ఉత్తమైనటువంటి సత్సంగాన్ని అందుకొనేవారు వాళ్ళ బోధనలు వినేవారు ఆ అధికార స్థాయికి వెళ్ళిన తర్వాత అధికారంలోనే పడిపోయి ఉంటారు ఎంతోమంది నాకు టైమే లేదు నేను టైమే లేదు నేను వినటానికే టైం లేదని చాలా పొరపాటు అది కేవలం ఒకే మార్గంతో ఇంతే అనిగా కొనాకు మన కోసం చేసుకుంది ఏముంది అది ఇంకొకరి కోసం చేసేసి చేసినప్పటికి కూడా మన కోసం చేసేది కూడా కావాలి కొంచెం అంటే మనం కూడా కొంచెం చేసుకోవాలి మనం కూడా చేసుకునేది ఏమిటి దీని అర్థం విపరీతార్థం చేసుకుంటారు జనం అధికారం వచ్చిన తర్వాత మనం కూడా ఏదో చేసుకోవాలంటే డబ్బు సంపాదన చేసుకోవాలని అనుకుంటాం డబ్బు కాదు నిజమైన జ్ఞానాన్ని సంపాదన చేసుకోవాల ఈ వజ్రాంగ మహారాజు ఈ మైత్రి మహర్షి దగ్గరికి వెళ్ళేవారు ఒకరోజు ఏదో మాటల్లో మాటల్లో మాట్లాడుతూ ఆ మైత్ర మహర్షిని ఆ గురువుగారిని అడుగుతూ వచ్చారు స్వామి సత్యం నాకు అర్థం కావటం లేదు మీరు ఇంతగా బోధిస్తున్నారు ఒక మహాత్ముడు చెబుతున్నాడు కర్మమే చాలా పెద్దది రామభక్తినే చాలా పెద్ద భక్తితోనే ఉంటే అంతే చాలు ఉంటాడు ఒకడు కర్మ మార్గమే మంచిది అని ఒకడు అంటాడు యజ్ఞయాగాదులు తపస్సే నిజమైనటువంటి సత్యమని ఒకరంటారు తపస్సే యోగమే అని ఒకరు అంటున్నారు వేదాంత విచారమే అని ఒకరు అంటున్నారు అసలు ఏది సత్యము సత్యం ఒకటే అయితే ఇవన్నీ మార్గాలు కూడా ఇవన్నీ మార్గాలు అన్ని మార్గాలు ఒకటే చెప్పాలి కదా వాళ్ళందరూ కూడా వేరు వేరే ఎందుకు ఇంత బోధిస్తున్నారు ఇంత ఇదిగా వేరువేరే విధంగా ఎందుకు చెప్తున్నారు వీళ్ళు వేరువేరే విధంగా ఎందుకు బోధిస్తున్నారు ఒకరు భక్తి మార్గం ఎక్కువ అంటున్నారు ఒకరు యోగ మార్గం ఎక్కువ అంటున్నారు ఒకరు కర్మ మార్గం ఎక్కువ అంటున్నారు కర్మ మార్గమే నిజమైన సత్యం అంటారు ధర్మ మార్గమే నిజమైన సత్యం అంటున్నారు ఏంటో నాకు పాలు పోవటం లేదు నాకు అర్థం కావటం లేదు ఇది అని చర్చిస్తూ సమయంలో అంతటి లోపల భిక్షకు సమయమైంది భిక్షకు వచ్చి పిలిచారు భిక్షను అంటే భిక్ష ఆ దాసోహం కూడా అక్కడ ఆ మహారాజు ఆహారాన్ని అక్కడ భోంచేశారు ఇక మహారాజు వెళ్ళవలసి వచ్చింది అప్పుడు గురువుగారు కూడా నేను కూడా నీతో రథంలో నేను కూడా రావాలనిపించింది నీ రాజ్యానికి నేను కూడా వస్తున్నానన్నాడు అయ్యో అంతకన్నా భాగ్యం నాకేముంది నా గురువు నా రథంలో రావటం అంతకన్నా నాకేం భాగ్యం లేదు రమ్మంటున్నాడు గురుగారు ఒక పక్క కూర్చున్నారు మహారాజు గారు ఒక పక్క కూర్చున్నారు రథంలో వెళుతున్నారు వెళుతూ వెళుతూ దారిలో ఒక బోయవాడు కనపడ్డాడు కాణుకలంతా ఇచ్చాడు ఆ బోయవాడు బోయవాడికి ఏం దొరుకుతుంది కాణుకలు అడవిలో ఏం దొరుకుతుందో అపరూపమైనటువంటి మూలికలు అపరూపమైనటువంటి రత్నాలు ఇవి దొరికాయి వాడికి అవి తీసుకొచ్చి ఔషధిని తీసుకొచ్చి ఇచ్చాడు ఇస్తూ మహాముని నేను చూస్తూనే సంతోషపడ్డాడు ఎన్నో రోజుల నుంచి మహాముని నేను చూడాలనుకున్నాను మైత్ర మహర్షి ఇక్కడే దొరికారు మా మహారాజు దగ్గరే దొరికారు చాలా సంతోషం స్వామి వేద మంత్రాలంటే ఏమిటి నాకు అర్థం కాలేదు మంత్రాలంటే ఏమిటి అని అడిగాడు అడిగినప్పుడు మహారాజును తట్టు చూశాడు ఈ మైత్ర మహర్షి మహారాజు దట్టు అంటే మహారాజు నువ్వు చెప్పు అని అర్థం అడుగు నువ్వు చెప్పమని అర్థం అనమాట అప్పుడు మహారాజు చెప్తున్నారు బోయవాడ నువ్వు ఎంత తెలివిగా అడుగుతున్నావు తెలుసుకోవాలని ఆ మంత్రాలంతా దేవ దేవభాషావి అంతే అవి నీకు అర్థం కాదు దేవ దేవభాషావి ఆ దేవతా భాష అన్నమాట అంటూనే చాలా సంతోషపడ్డాడు ఓహో దేవతల భాష నాది అనుకొని వెళ్ళాడు అక్కడి నుంచి ఇంకా ముందుకు రథం సాగుతూనే ఉంది కొంతమంది రైతులు ఒక పల్లెకి వచ్చారు రైతులందరూ వచ్చారు అక్కడికి రాజును గురువుగారిని ఒకే చోట చూస్తూనే సంతోషపడ్డారు వాళ్ళు కూడా ఏదో కానుకలు తీసుకొచ్చి అర్పణ చేశారు ఇక్కడ మైత్ర మహర్షిని చూస్తూనే సంతోషపడ్డారు రైతులంతా కూడా ఈ రైతులంతా చేరి మహర్షిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం మేము చాలా రోజులుగా ఈ ప్రశ్న చాలా రోజులుగా ఉన్నది మాకు ఈ మంత్రాలంటే ఏమిటి నడు మళ్ళీ రాజుముఖం చూస్తారు మహర్షులు అప్పుడు రాజుగారు రాజుముఖం చూస్తే రాజు అంటున్నారు అది అది దేవుడు ఉపదేశించినటువంటి వాక్యాలు అని చెప్పారు మంత్రాలంటే దేవుడు మనందరికీ ఉపదేశం చేసినటువంటి వాక్యాలు అందుకని అటువంటి మంత్రాలు మేమంతా మాట్లాడుతున్నాం చెప్పుకుంటున్నాం అంటూనే చాలా సంతోష తాంబడి వెళతారు ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఇక అక్కడి నుంచి వెళుతూ 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 మహిళలు వస్తున్నారు వస్తున్నారు అంటే స్త్రీలు ఒక ఊరు దగ్గర ఒక ఊరు దగ్గర కొంతమంది మహిళలు కనపడ్డారు ఎప్పుడు ఈ మహిళలు కనపడ్డారు వాళ్ళందరూ కూడా ఈ మహర్షిని చూస్తూనే చాలా సంతోషమైంది వాళ్ళందరూ కూడా మహర్షిని ఎన్ని రోజులుగా చూశాం మాకు ఒక ప్రశ్న ఎప్పటి నుంచినో ఉంది మమ్మల్ని బట్టి పీడిస్తుంది మంత్రాలంటే ఏమిటి అని వీళ్ళు అదే ప్రశ్న మళ్ళీ అడిగారు అడుగుతూనే మహారాజు ముఖం చూశారు మళ్ళీ చూస్తూనే అపౌరుష వాక్యాలు అని చెప్పారట అంటే అటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలవి అవి దేవదత్తంగా వచ్చినటువంటి వాక్యాలు అని చెప్తూ ఉండగానే చాలా సంతోషపడ్డారు అక్కడి నుంచి ఇక మళ్ళీ రథం కదిలింది ఇంకొక ఊరికి వచ్చింది రథం అక్కడ వేద విద్యార్థులు కలి వచ్చారు వేద విద్యార్థులు మహారాజును మహాముని ఒకే రథంలో చూస్తూనే సంతోషపడ్డారు మహాముని వచ్చారంటూనే వేద విద్యార్థులంతా సంతోషపడి మహామునికి మళ్ళీ అదే ప్రశ్న అడిగారు స్వామి మంత్రాలు అనే భావన అర్థం ఏమిటి అని అడిగినప్పుడు మహారాజును మళ్ళీ ముఖం చూస్తేనే మహారాజుకి ఏం చెప్పాలో తోచలేదు అప్పటికే ఇంకేం అర్థం చెప్పాలని తోచలేదు అప్పుడు మహా ముని అందుకున్నాడు కొంచెం మీరు చేసేటువంటి యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా మంత్రరూపమైన మంత్రాలు అయినప్పటికీ కూడా ఆ వాక్యాల్ని ఆ యజ్ఞయాగాదుల గురించి వివరణ చేసేటువంటివి మంత్రాలు అంటే మీరు చేసేటువంటివన్నీ కూడా ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా మంత్రదత్తంగా ఉండేటువంటి వేద వేదవాక్యంగా వేద వేదరూపంగా ఉండేటువంటివి అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు చేసే ఒక్కొక్క అక్షరం కూడా మంత్రభాగాలే వివరణ చేసినప్పుడు మంత్రభాగాలు అవుతున్నాయి ఆ మంత్రభా మంత్రభాగాలని మీరు యజ్ఞయాగాదులు చేస్తున్నారు అని వివరణ చేసి చెప్పడం జరుగుతుంది అంతటి లోపల మహారాజు సగం చెప్పడం జరుగుతుంది మహాముని సగం చెప్పడం జరుగుతుంది అంటే పూర్ణ అర్థాన్ని చెప్తారు అప్పుడు మహాముని మహారాజుని అడుగుతున్నారు ఏమయ్యా మహారాజు అప్పటి నుంచి నేను చూస్తున్నాను కేవలము ఒక మంత్రము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నువ్వు చెప్పుకొచ్చావు అప్పటి నుంచి ఒకరికి చెప్పావు అది అపౌరుషేయాలు అని చెప్పేసి చెప్పావు అది వేదవాక్యాలు అటు ఉపదేశాలు అని ఒకరికి చెప్పావు దైవ భాష అని ఒకరికి చెప్పావు యజ్ఞాగాదులు క్రతువులు వివరణ చేసినప్పుడు మంత్రవాక్యాలు అని ఒకరికి చెప్పావు ఏమిటి ఇట్లా చెప్పుకొస్తున్నావు ఒక్కొక్కరికి ఒకే మంత్ర మంత్ర విశేషాన్ని వేరే విధంగా ఎందుకు చెప్తున్నావు నువ్వు అట్లా చూస్తే నీకే నమ్మకం లేదనిపిస్తుంది నువ్వు చెప్పేటువంటి ప్రతి వాక్యం నేను నమ్మకం లేదనిపిస్తుంది నీలో సత్యం కనపడం లేదనిపిస్తుంది అన్నప్పుడు మహారాజుకు అర్థమైంది అప్పుడు అదేట్లా అంటున్నారు మహా మహాముని ఒక రైతుకి వేదవాక్యాలను గురించి నేను యజ్ఞాదులు యజ్ఞ అర్థాలు ఎట్లా చెప్పగలను నేను వాడికి చెప్పవలసింది భాష అనే విధంగా నేను చెప్పాను రైతుకు చెప్పవలసింది వేరే విధంగా చెప్పాను బోయివాడికి చెప్పవలసింది వేరే విధంగా చెప్పాను బోయివాడికి అంతసార్లు దైవ భాష అని చెప్పాను రైతుకు చెప్పవలసింది ఉపదేశ మంత్రాలు అని చెప్పాను ఇక స్త్రీలకు చెప్పవలసింది విచారంగా అపౌరుష మంత్రాలు వాక్యాలు అటువంటివి అని చెప్పాను ఇక వేద విద్యార్థులు కాబట్టి వివరించి చెప్పవలసి వచ్చింది చూసావా నీకు ఇప్పుడు అర్థమైందా ఒకే పరతత్వము ఒకరు భక్తి యోగము ఒకరు జ్ఞానయోగము ఒకరు రాముడే పెద్దవాడు ఒకడు శివుడే పెద్దవాడు ఒకడు అమ్మవారే పెద్దవాడు అని ఒకే పరతత్వాన్ని గురించి ఏ విధంగా యజ్ఞమే పెద్దది తపస్సే పెద్దది ఏ విధంగా ఉందో ఒకే పరతత్వం అదే ప్రకారంగా కేవలము మంత్రాలు అనేది ఏ విధంగా నువ్వు ఒక్కొక్కరికి పాత్రలను బట్టి అంటే తెలుసుకునే తెలుసుకునేవాడి యొక్క బుద్ధిని బట్టి ఏ విధంగా వివరణ చేసుకొని వచ్చావో నువ్వు అదే ప్రకారంగా వాళ్ళ వాళ్ళ బుద్ధిని వాళ్ళ వాళ్ళ స్థాయిని వాళ్ళ వాళ్ళ లెవెల్ అంటామే వాళ్ళ వాళ్ళ ఒక స్థితిని బట్టి చెప్పుకొని వచ్చారన్నమాట అందుకని సత్యం ఒకటే అక్కడ పూలన్నీ వేరే పూజ ఒకటే అన్నట్టుగా ఇక్కడ భాషలన్నీ వేరే భావము ఒకటే అన్నట్టుగా ఆ సత్యం ఒకటే అనేక మార్గాలుగా అనేక రీతులుగా మహాత్ములు బోధించుకొని వచ్చారు వాళ్ళ వాళ్ళ స్థాయికి నువ్వు ఇట్లనే ఉండు నువ్వు ఇట్లనే ఉండు ఆ పరతత్వాన్ని పరమాత్ముడు యొక్క తత్వాన్ని వేరే వేరే రూపాలతో చేసుకొని వచ్చారు ఇప్పటికి నీకు అర్థమైంది కదా మహారాజు అని మహర్షులు చెప్పారట ఆ విధంగా సత్యం ఒకటే అయినప్పటికీ అనేక మార్గాలుగా పరమాత్మను మనం మనకు బోధించుకొని వచ్చారు జై గురుదత్త